అభిమానులు కేరింతలు లేదంటే డైలాగులు సంచలనాలకి అన్నిటికీ అసలు ఏం మాట్లాడుంటారు బాలయ్య పంచులు వాటితో పాటు చాలా సరదాగా సాగిపోయే దాంట్లో ఏం జరిగింది ఆనాడు ఘటనలు అలాంటివన్నీ కూడా ఒకసారి మాట్లాడుకుంటూ సినీ పరిశ్రమకు సంబంధించి ఇన్ని రోజులు చూసాం. బట్ పొలిటికల్గా వచ్చే వరకు నిజంగానే ఒక ఆసక్తి, ప్రజల్లో కూడా ఆసక్తి, ఏం జరుగుంటాయి ఆ ఘటనలు, బాలయ్య ఏం రాబడుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి మాటలు అలాంటివి వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు కూడా అది టాప్ రేటింగ్లోకి ఆ ప్రోగ్రాం వెళ్ళింది. ఇక మొన్నటికి మొన్న ప్రభాస్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా, గోపీచంద్ వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో ఆ షో అనేది అలా కొనసాగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు అన్న తర్వాత, అంటే పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు, ప్రజారాజ్యం విషయాలు కానీ లేదంటే ఆయన మీద వస్తున్న ఆరోపణలు కానీ, పర్సనల్గా ఆయన చేస్తున్న టార్గెట్ల విషయంలో కానీ, వీటన్నింటికీ ఏం చెప్పబోతారు అనేది ఒక క్యూరియాసిటీ డెఫినెట్గా ప్రజల్లో ఉంటుంది. ఆయన ఇవ్వబోయే స్పెషల్ ఇంటర్వ్యూ, అది కూడా నందమూరి ఫ్యామిలీ బాలయ్య కూర్చొని మాట్లాడగలిగే ఇంటర్వ్యూ, అది వస్తుంది ఆ షో అనే దాని దగ్గర నుంచి ఏకంగా ఆ షో జరిగింది. ఆ కార్యక్రమ విజువల్స్ కూడా చూస్తున్నాం మనం. పవన్ కళ్యాణ్ వస్తుంటే ఆయన గేటు దగ్గరికి వెళ్ళి బాలయ్య ఆలింగనం చేసుకొని ఆయన లోపలికి ఆహ్వానిస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత షో కొన్ని ఫొటోస్ కూడా మనకి బయటకు వచ్చాయి. కాబట్టి షో జరిగింది. ఈ విషయంలో మరి ఈలోపుగానే అంబటి రాంబాబు గారు తన కళానికి పని చెప్పారు. అన్నయ్య షోకి డుమ్మా, బాలయ్య షోకి జమ్మ, రక్త సంబంధం కన్నా ప్యాకేజ్ బంధమే గొప్పదా అంటూ వెంటనే అంబటి రాంబాబు గారు ట్వీట్ పెట్టేశారు. ఆ వెంటనే పేర్ని నాని గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉండగా రిపోర్టర్లు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి ఆయన కూడా చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఏకంగా రెండు కుటుంబాలని ఉతికి పారేస్తున్నట్లుగా అటు అల్లు అరవింద్ని, ఇటు నందమూరి కుటుంబ సభ్యులందరినీ, బాలయ్యతో పాటు బాలయ్య అక్కలు చెల్లెళ్ళందరినీ కూడా కలిపి పేర్ని నాని గారు మాట్లాడారు. ఒకసారి ఆ బయట చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసే తిరుగుతుంటే బావత తిరిగినాడు, బామ్మర్తి తిరిగితే తప్పే ఉంది. బావత రోజు ఆడుకుంటున్నాడు చట్టాపట్టాలు వేసుకుని, ఇప్పుడు బామ్మర్తి వెళ్ళాడు, ఈ పెద్ద విషయం ఉంది. అందులో అదంతా కూడా డబ్బులే కదా, ఈయనకి డబ్బులు ఆయనకి డబ్బులే కదా, ఫ్రీ కాదు కదా. వెళ్ళి మాటలు చెప్పినందుకు డబ్బులు వస్తాయి, షూటింగ్ కూడా షూటింగ్, ఇద్దరికి షూటింగే. అవన్నీ డైలాగులు కూడా ముందే రాసుకుని ఎవరి ఇష్టం వాళ్ళదే ఉంటుంది, ఎవరు ఎవరి డైలాగులు వాళ్ళకే పేజీలు వెళ్తాయి. బాలకృష్ణ గారు ఇది అడుగుతాడు అమ్మ అని చెప్పని అందరికీ డైలాగులు ఇచ్చి వెళ్తారు, డైలాగ్ ఇచ్చి పంపిస్తారు. అది అది టాక్ షో, షో అది ఎంటర్టైన్ చేయడానికి షో, పేమెంట్ షో అది. అందరికీ డబ్బులే, కావాలంటే మీరు వెళ్ళి ఆహాలో అడిగితే ఎవరినైనా చెప్తారు, లేకపోతే రేపున ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగినా కూడా వాళ్ళు దాంట్లో ఇస్తారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో అంత వైట్ ఎంత ఉంటుంది. మీరు విడిగా వెళ్ళి మీకున్న పరిచయాలు బట్టి మీరు అడిగితే వైట్ ఎంత బ్లాక్ ఎంత కూడా చెప్తారు. పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు కలిసే తిరుగుతుంటే బావత తిరిగినాడు, బామ్మర్తి తిరిగితే తప్పే ఉంది. బావత రోజు ఆడుకుంటున్నాడు చట్టాపట్టాలు వేసుకుని, ఇప్పుడు బామ్మర్తి వెళ్ళాడు, ఈ పెద్ద విషయం ఉంది. అందులో అదంతా కూడా డబ్బులే కదా, ఈయనకి డబ్బులు ఆయనకి డబ్బులే కదా, ఫ్రీ కాదు కదా. వెళ్ళి మాటలు చెప్పినందుకు డబ్బులు వస్తాయి, షూటింగ్ కూడా షూటింగ్, ఇద్దరికి షూటింగే. అవన్నీ డైలాగులు కూడా ముందే రాసుకుని ఎవరి ఇష్టం వాళ్ళదే ఉంటుంది, ఎవరు ఎవరి డైలాగులు వాళ్ళకే పేజీలు వెళ్తాయి. బాలకృష్ణ గారు ఇది అడుగుతాడు అమ్మ అని చెప్పని అందరికీ డైలాగులు ఇచ్చి వెళ్తారు, డైలాగ్ ఇచ్చి పంపిస్తారు. అది అది టాక్ షో, షో అది ఎంటర్టైన్ చేయడానికి షో, పేమెంట్ షో అది. అందరికీ డబ్బులే, కావాలంటే మీరు వెళ్ళి ఆహాలో అడిగితే ఎవరినైనా చెప్తారు, లేకపోతే రేపున ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగినా కూడా వాళ్ళు దాంట్లో ఇస్తారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో అంత వైట్ ఎంత ఉంటుంది. మీరు విడిగా వెళ్ళి మీకున్న పరిచయాలు బట్టి మీరు అడిగితే వైట్ ఎంత బ్లాక్ ఎంత కూడా చెప్తారు. ప్రస్తుతానికి జనసేన నాయకులు నాగేంద్ర గారు జాయిన్ అయ్యారు, అలాగే సంపత్రాజు గారు, నారా శ్రీధర్ గారు కొనసాగుతున్నారు. ముందుగా నాగేంద్ర గారు. మేడం. నాగేంద్ర గారు, మీరు కూడా ఏదో ట్వీట్ చేసినట్లున్నారు అంబటి రాంబాబు గారి ట్వీట్ కి. అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మి గారు మీకు, మీ ద్వారా మహా న్యూస్ వీక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అంబటి రాంబాబు గురించి మాట్లాడాలి అంటే మేము ట్వీట్ చేసిన ప్రతిసారి
మేము ఒక సమస్యను కూడా అతనికి ట్యాగ్ చేస్తూ ఉంటాం కింద, పోలవరం ఎప్పుడు పూర్తయితుంది. నిన్నటికి నిన్న నాగబాబు అన్నయ్య కూడా ఏహా యదవసో దాపి ముందు పోలవరం కథ చూడు అని కూడా పెట్టాడు. ఇక్కడ ఎక్కడ ఆన్సర్ ఉండదు. చూడండి మీరు వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత విషయాలు ఆయన ఆయన పెట్టడం ఏంటంటే చెప్తున్నానమ్మా, అన్నయ్య షోకి డుమ్మా, బాలయ్య షోకి జమ్మా రక్త సంబంధం కన్నా ప్యాకేజీ సంబంధం గొప్పదా. ఎన్నిసార్లు చెప్పాలి లక్ష్మి గారు, మేము వీళ్ళ ముఖాన చీ అని ప్యాకేజీ అండి. ఇంకా ఒక స్థాయికి దిగజారి కూడా అడిగాం, మీ అమ్మ మొగుడిచ్చాడని. వాళ్ళ భాష మాట్లాడితే గానీ వాళ్ళకి అర్థం కాదని మళ్ళీ నిన్న వచ్చి అన్నయ్య షోకి డుమ్మా అంటే నువ్వు మంత్రివా లేకుంటే నువ్వు ఎన్న వీధిలో ఉండేటటువంటి ఒక బజారు మనిషివా అర్థం కావడంలే. ఎంత పని ఉంటుందమ్మా, ఎంత బాధ్యత ఉంటుందమ్మా. అసలు నాకు తెలిసి ఒక మెగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాకంటే ఎక్కువ ఇతనే ఫాలో అయ్యేటట్టున్నాడు. నిద్ర లేస్తే ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు అంటే. అందుకే ప్రజలు కూడా అంటున్నారు కదా, అంటే మీ మొహాన ఊస్తున్నారు కదా. అందుకనే నా వైపు నుంచి నేను కూడా ఒక ట్వీట్ చేశానమ్మా. అంటే నాగబాబు గారు అయితే హే యదవసో దాపి వెళ్ళి మీ పని చూసుకోండి అంటే పోలవరం పని చూడు అన్నాడు. అంటే మేము మాట్లాడే ప్రతిసారి ఒక సమస్య నీకు గుర్తు చేస్తున్నావు నువ్వెవరు అని. నువ్వు ఇన్నిటికి మాకు సమాధానం చెప్పిన వ్యక్తివి, పోలవరం గురించి కూడా చెప్పాలి కదా. అంటే ఇప్పుడు చూడండి, అందుకే మేం మాట్లాడాము. ఇప్పుడు మేము కూడా సతీమణి షోకు డుమ్మ, సంజన సుకన్యాల షోకి జమ్మ, నేను ఒక ఏమంటారు దాన్ని వివాహ బంధం కంటే వ్యభిచార బంధం గొప్పదా అని ట్వీట్ చేయడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా చాలా హర్షించి చాలా బాగా దాన్ని అందరూ వాడుతున్నారు, కరెక్ట్ గానే చెప్పారు అని చెప్పి. అంటే ఎందుకు ఇంత స్థాయిలో అతనికి ఆన్సర్ ఇవ్వాల్సింది వస్తుంది అంటే, మీరు మీ నియోజకవర్గ అభివృద్ధి నుంచి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి నీటి సాగునీరు త్రాగునీరు నుంచి దేని మీద ఏ రోజు ఒక చిన్న మంత్రివర్గ విశ్లేషణ ఏమి లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి. ఈయన ఇలా ఉంటే ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొక బందరు బస్ స్టాండ్ చూసి ఆయన ముఖం ఉన్నట్టు ఏందో బ్లాక్ వైట్ అది టాక్ షో. ఈయన తెలియదు, మాకు తెలియదు మరి, ఈయన చెప్తే గానీ తెలియదు టాక్ షో అని. బావా అల్లుడు అంట, ఎస్ అది 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 ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. బాలయ్య గారు ఎప్పటి నుంచో నడుపుతున్నారు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మీకు తెలుసు కదమ్మా ప్రభాసు చంద్రబాబు నాయుడు అందరినీ పిలుస్తున్నారు. అదే కోవలో పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచారు. వాళ్ళు వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ పెరగడానికి కావచ్చు, లేకుంటే రకరకాల వాళ్ళ షోలు. ఇప్పుడు సినిమా హిట్ అవ్వడానికి అనేక అంశాలు ఎలా ఉంటాయో అలా వాళ్ళ షో హిట్ కావడానికి అనేక కోణాల్లో నుంచి ఆలోచించి వీళ్ళిద్దరిని కలిపి ఒక షో చేస్తే మనకు బాగా సక్సెస్ అవుతుందని కూడా చేస్తారు. దాన్ని కూడా అలా వచ్చి బ్లాక్ వైట్ అంటున్నాడు. మేమేమనాలి, కర్రీ సన్నాసి అని మేము పిలిచాలనా? ఇంకా ఎన్నిసార్లు అనాలి ఆ మాటలు? అంటే నువ్వు ఈయన పెద్ద మేధావి అయినట్టు డైలాగులు రాస్తారు, స్క్రిప్ట్లు రాస్తారు, మాకు తెలియదు మరి. అయితే అల్లు అరవింద్ గారు పని కట్టుకొని ఆనాడు అండి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉపయోగపడ్డారో బాలయ్య గారు, ఇప్పుడు అల్లు అరవింద్ కూడా అలాగే ఉపయోగపడుతున్నారు అంటున్నారు. ఏ అల్లు అరవింద్ గారు మరి వైసీపీ నాయకులు ఎవరిని పిలవాలి అని అనుకోవట్లేదా ఈ షోకి? అది చూడాలమ్మా, వైసీపీ నాయకులు పిలిస్తే ఎవరు చూస్తారో చూడనది, అది ఆయన అన్నట్టు అది షో అన్నట్టు. అది కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టినాక మీకు తెలియంది కాదు టీవీలో ఈ టీఆర్పీ రేట్లు అని ఏదో ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఈ వైసీపీ నాయకులను తీసుకొని వచ్చి పెడితే ఆయన వేసే ప్రశ్నలకు ఆయన ఆన్సర్లకు ఆ షో ఉండాలి కదా, నిలబడాలి కదా, వీళ్ళు వెళ్ళాలి కదా, వీళ్ళకి దమ్ము ధైర్యం ఉండాలి కదా, వాళ్ళు అడిగితే ప్రశ్నలు చెప్పాలి కదా. ఇప్పుడు నాకు తెలిసి నేను విన్న సమాచారం పర్సనల్ గా బాలయ్య బాబు గారు కూడా అడిగారని తెలిసింది, ఏంటి గొడవ అని ఆయన వివరించారని తెలిసింది. ఆయన కూడా ఇంత క్లారిటీ ఇచ్చాక కూడా మిమ్మల్ని మాట్లాడుతున్నారంటే ఊరకొక్కలే అన్నారు అని తెలిసింది. అది కూడా నేను బయట రాలేదు, కొంతమంది లోపలికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ట్వీట్ల ద్వారా పెడితే చూడడం జరిగింది. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరైనా కావచ్చు, మీరు వెళ్ళండి, మీరు మాట్లాడండి. నేను మీకు మీ ప్రభుత్వంలో మీకు చేసిన నేను సమస్యల మీద అడుగుతూ ఉంటే మీరు ఈ వ్యక్తిగత హననంగా పర్సనల్ గా వచ్చి మాట్లాడడం ఏంటి? ఆయన ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్యాంట్ వేసుకున్నాడండి, ఆ ప్యాంట్ కలర్ బాగలేదండి, ఆయన గడ్డం మెచ్చుకున్నారండి, ఆయన వంకున్నారండి, నిలబడుకున్నారండి, ఇంత వెదవసోది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇప్పుడు ఇప్పటి నుంచి ఎలా ముందుకెళ్తుంది, ఏ విధంగా ఒక్కరమన్నా ఉందమ్మా ఎక్కడ? ఏం కుంటుపడిపోయినటువంటి అప్పులు కుప్పలు అయిపోయినటువంటి, అసలు నన్ను అడిగితే ఆర్థిక ఎమర్జెన్సీ
పొజిషన్ లో ఉంది, ఎత్తిపోయింది, ఏం లేదు. ఆర్థిక ఎమర్జెన్సీ విధించే స్థాయిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి అంటే నాకు తెలిసి వాళ్ళ మీద ఇళ్ల మీద కాదు, కాళ్ళ మీద పడి మెడలు ఉంచుతాను, కాళ్ళ మీద పడి అప్పడుకోవడానికి ఢిల్లీకి వెళ్ళినట్టు పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తుల జీతాలు చూసాం మొన్నటి దనక భిక్షాటన చేశారు. ఇవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు నిలబడే మా నాయకుడి మీద మాట్లాడితే మేము ఇలాగే గట్టిగా సమాధానం చెప్తాం. రైట్ అండి. అలాగే సంబద్రాజు గారు ఏకంగా బాలయ్య బాబు గారి గురించి మాట్లాడుతూ బావ కోసం బాలయ్య బాబు కష్టం, ఆనాడు అక్క చెల్లెళ్ళు ఆయన నందమూరి కుటుంబం